ఉప్పల్ టీ ట్వంటీలో భారత్ రికార్డు స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో భారత్ 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. టీ ట్వంటీలో 2వ అత్యధిక స్కోర్ నమోదు చేసింది భారత్. బంగ్లా బౌలర్లను సంజు శాంసన్, సూర్యకుమార్, హార్దిక్, పరాగ్ ఊచకోత కోశారు. 40 బంతుల్లో సెంచరీ చేశాడు సంజు శాంసన్. అంతర్జాతీయ టీ ట్వంటీ కెరియర్లో మొదటి సెంచరీ చేసిన శాంసన్ టీ ట్వంటీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత 2వ బ్యాటర్గా నిలిచాడు. మొత్తం 47 బంతుల్లో 111 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. రిషాద్ హుస్సేన్ బౌలింగ్లో వరుసగా 5 సిక్స్లు బాదినటువంటి శాంసన్కు సూర్యకుమార్ తోడయ్యాడు. ఒక పక్కన సంజు చెలరేగగా, మరో పక్కన మొత్తం 35 బంతుల్లో 75 పరుగులు చేసి సూర్యకుమార్ బంగ్లాదేశ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 18 బంతుల్లో 47 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా, 13 బంతుల్లో 34 పరుగులు చేసిన రియాన్ పరాగ్ మొత్తంగా బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 6 వికెట్లకు 297 పరుగులు స్కోర్ చేశారు. చేసింగ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తుండటంతో రన్స్ కోసం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లలో 3 వికెట్లకు 94 పరుగులు చేసింది బంగ్లాదేశ్.